హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ ఈవెన ఛానల్. ఈరోజు బ్యూటీ టిప్ ఏంటంటే, స్కిన్ చాలా నీట్గా క్లీన్గా క్లియర్గా ఉండాలి అంటే క్లియర్ స్కిన్ కోసం టమాటో తోటి ఐస్ క్యూబ్ చేసుకుందాం మనం. దాంట్లో ఏమేమి వేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? బాగా పండిన టమాటోస్ తీసుకోండి ఒక రెండు. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ప్యూర్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి టమాటో ప్యూరీని. ఓకేనా? ఇప్పుడు ఈ టమాటో ముక్కలన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. దీంట్లో వాటర్ ఏం వేయొద్దు, ఓన్లీ టమాటో పీసెస్ వరకే మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. బాగా పండిన టమాటో అయితే మనకి మంచి కలర్ వస్తుంది, రెడ్ కలరు. ఇలా గింజలు అనేవి పైన స్కిన్ కనిపించకుండా టమాటోది ఇలా ప్యూరీ లాగా చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో కానీ లేదంటే గ్లాస్లో కానీ వేసేసుకుందాం. దీంట్లో అసలు వాటర్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే దీంట్లో రోజు వాటర్ మిక్స్ చేస్తాం కాబట్టి మనం మామూలుగా వాటర్ వేస్తే ఇంకా బాగా లిక్విడ్ లాగా అయిపోతుంది, మనకి రిజల్ట్ అనేది సరిగ్గా రాదు. ఓకేనా? ఇలా అప్లై చేయడం వల్ల టమాటోతో చేసిన ఐస్ క్యూబ్స్ మన ఫేస్ చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది. ఫేస్ పై ఉన్న చిన్న చిన్న మచ్చలు అనేవి పోతాయి. ఓకేనా? చూసారు కదా, ఈ గ్లాస్లో వేసుకున్న తర్వాత దీంట్లో మనం రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఈ రోజ్ వాటర్ ఇంట్లోనే తయారు చేశాను నేను, హోమ్ మేడ్ అనమాట. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఉమా ఛానల్లో ఉంటుంది రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చూడండి కావాలి అనుకున్న వాళ్ళు, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు. ఓకేనా? అలాగే మనం రెండు టమాటో తీసుకున్నాం కదా, దాన్ని ప్యూరీ చేసిన తర్వాత ఒక గ్లాస్లో కానీ గిన్నెలో కానీ వేసేసుకొని హాఫ్ కప్ రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి దాంట్లో. అలాగే ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అలాగే దాంట్లో ఒక స్పూన్ హనీ. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రోజు డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చేసుకుంటే మనకి ఒక 4-5 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు, డైలీ చేయాలంటే టైం లేని వాళ్ళు. ఓకేనా? ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసేసుకుందాం. ఇలా ఒక ట్రే తీసుకొని ఇలా ట్రేలలో వేసేసుకోండి. గాజు గ్లాస్ కదా, దీంతో పడట్లేదు సరిగ్గా. ఇలా వేసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని క్యూబ్స్ లాగా తయారయ్యాక ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. చూసారు కదా, అన్నిట్లో వేసేసాను. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అలాగే మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జబర్దస్త్ ఈవెన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా పల్లె వంట ఛానల్, కుకింగ్ ఛానల్, అలాగే బ్యూటీ ఛానల్, ఉమా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకేమైనా బ్యూటీ టిప్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. మనం ఈ ఐస్ క్యూబ్స్ యూజ్ చేయడం వల్ల డైలీ నైట్ టైం యూజ్ చేయాలి. ఇది ఎవరైనా యూజ్ చేసి దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం వల్ల స్కిన్ ఏదైనా డ్రైగా అయిపోయిన ఆయిలీ స్కిన్ వాళ్ళు, అలాగే డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. జెంట్స్ అలాగే లేడీస్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. మనం ఈ ఐస్ క్యూబ్ టమాటో ఐస్ క్యూబ్స్ని నైట్ టైం మాత్రమే యూజ్ చేసుకొని ఆ ఫేస్ వాష్ చేయకుండా అలాగే పడుకోవాలి. ఐస్ క్యూబ్ మొత్తం ఫేస్ అంతా రబ్ చేసుకోవాలి, ఫేస్, నెక్. మీకు హ్యాండ్స్ కూడా చాలా క్లియర్గా ఉండాలి అంటే హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీన్ని అప్లై చేసిన తర్వాత వాటర్తో వాష్ చేయొద్దు. అలాగే పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి. అలా చేయడం వల్ల మన స్కిన్ 2 డేస్లోనే మీరు చాలా వరకు రిజల్ట్ గమనిస్తారు. స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే క్లియర్గా కూడా ఉంటుంది, ఎటువంటి మచ్చలు లేకుండా. మచ్చలు అంటే పింపుల్స్ అయిన తర్వాత మచ్చలు అయిపోయి లేదంటే చిన్న చిన్న కురుపుల్లాగా ఉంటాయి కదా, నల్ల మచ్చలు అలాంటివన్నీ తగ్గిపోతూ ఉంటాయి. దీని తర్వాత మనం ఎలా రఫ్ చేసుకోవాలో స్కిన్ పైన చూపిస్తాను మీకు. అలాగే ఫేస్ పైన ఎక్కువ నల్ల మచ్చలు ఉన్నవాళ్ళు, దాంట్లో కొంచెం మనం పుదీనా కూడా యాడ్ చేసుకుంటే పుదీనాకి చాలా మంచి గుణం ఉంది, నల్ల మచ్చల్ని పోగొట్టడంలో చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. స్కిన్కి పడని వాళ్ళు, కొంతమందికి ఎలర్జీ వస్తుంది తిన్నా సరే ఫేస్కైనా సరే, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసేయండి. మీ స్కిన్కి పడుతుంది అనుకున్న వాళ్ళు కంపల్సరీ వేసుకోండి. మనం రఫ్ చేసేటప్పుడు పుదీనాలో ఉన్న జ్యూస్ కూడా మీ స్కిన్కి పట్టేసి చాలా బాగా వర్క్ చేస్తుంది. చూసారు కదా, మన టొమాటో ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయినాయి క్లియర్ స్కిన్ కోసం. ఇలా అవుతాయి అన్నమాట. మనం ఒక 20-30 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీస్తే మనకు కరెక్ట్గా నీట్గా వచ్చేస్తాయి. మరీ కూల్గా ఉన్నప్పుడు తీయొద్దు. ఐస్ ట్రే తీసిన తర్వాత బ్యాక్ సైడ్ మనం వేరే ట్యాప్ వాటర్ పోసేసి తీసేస్తే
చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే ఒకటి రెండు సార్లు వచ్చేస్తుంది. ఓకేనా, దీన్ని ఇప్పుడు మనం స్కిన్ పైన రఫ్ చేసుకోవచ్చు నైట్ టైం. టమాటో ఐస్ క్యూబ్స్ తోటి మనం స్కిన్ ఎలా రఫ్ చేసుకోవాలో చూపిస్తాను. స్కిన్ క్లియర్ చూపిస్తా చూడు. చాలా సింపుల్, ఈ ఐస్ క్యూబ్స్ తీసుకొని మనం ఇలా ఇలా రఫ్ చేసుకోవాలి. మొత్తం స్కిన్ కాసేపు రెడ్గా అవుతుంది, అయినా పర్లేదు, చాలా క్లీన్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా రౌండ్ సర్కిల్లోనే, సర్కిల్ సర్కిల్గా పైకి అప్పోల్ డైరెక్షన్లోనే చేసుకోవాలి. ఓకేనా?